Good evening. Bonara. Vallu superstar fans eppudu baane untaru. Aa question vallanu adakkoddu manam. Superstar fans ki kuda appudappudu jaralu ostayi, vaanalu padte dan valla chinna chinna jobbulu ostayi. వాళ్ళకి ఏమనైతే చూడడానికి నేనున్నా, ఎందుకంటే నేను కూడా మహేష్ బాబు గారి ఫ్యాన్. ఆయన ఇన్స్పిరేషన్ తోనే ఇలా డాక్టర్ అయ్యా. కానీ మహేష్ బాబు గారు ఏ సినిమాలోని ఇప్పటివరకు డాక్టర్ గా చేయలేదే. ఆయన ఏ సినిమాలో యాంకర్ లాగా చేయలేదే, నేను యాంకర్ గాలేదా? ఇన్స్పిరేషన్ అంతే, మంచం నుంచి సగం ముందుకు వెళ్ళిపోతుండే. ఆప్రాన్ ఇది స్టెత్ వేసుకుంటే డాక్టర్ అయిపోరు కదా. ఆ అంటే మన నవీన్ విజయ్ కిషోర్ గారు అంటే ఈ సినిమా హీరో ఇలానే వేసుకున్నాడు కదా, అన్ని పోస్టర్లలో చూస్తే. పోస్టర్ల వరకే వేసుకున్నారు, కానీ సినిమా చూస్తే అసలు డాక్టర్ ఎవరో, అసలు నర్సింగ్ హోమ్ కదేంటో, ఇదంతా మనకు తెలుస్తుంది. ఆ సినిమాలో కూడా నువ్వు టీజర్ చూస్తే నీకు అర్థమవుతుంది, ఆ సినిమాలో ఆయన ఎంబీబీఎస్ చదవలేదు డాక్టర్ అవ్వడానికి, ఎంకామ్ చదివాడు, అంటే మాస్టర్ ఆఫ్ కామర్స్ చదివి డాక్టర్ ఆప్రాన్ వేసుకున్నాడు. అది ఎలా, ఆ జర్నీ ఎలా అయిందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. మామూలుగా ఒంట్లో బాగోకపోతే మనం నర్సింగ్ హోమ్ లకు వెళ్తూ ఉంటాము, కానీ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ కావాలంటే మాత్రం మా నందిని నర్సింగ్ హోమ్ కి రండి అంటున్నారు రాధాకృష్ణ జీ అండ్ అలాగే భిక్షమయ్య సంఘం గారు, ఈ సినిమా నిర్మాతలు. అండ్ పివి గిరి గారు కూడా ఇదే మాటని నొక్కి వక్కాణిస్తున్నారు. అవును, ఇస్ అన్ అమేజింగ్ అమేజింగ్ డైరెక్టర్. అంటే చూడడానికి చిన్నగా మురుగదాస్ లాగా, అంటే సూపర్ డైరెక్టర్ మురుగదాస్ లా ఉంటాడు, కానీ ఈ సినిమా మాత్రం చిత్త కొట్టాడు అని బయట టాక్. ఈ సినిమా కంపల్సరీగా సూపర్ డూపర్ హిట్ అయిపోద్దని టాక్. రైట్, సో నందిని నర్సింగ్ హోమ్ ఇక్కడ అంతా క్షేమము. పాటలు మనం మ్యాంగో మ్యూజిక్ ద్వారా వినబోతున్నాము. ఫస్ట్ సాంగ్ ని వినిపించేద్దాము. మరి ఈ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము పెళ్లి చూపులు 2 హీరో. ఎస్, రాజ్ కందుకూరి గారు పెళ్లి చూపులు ప్రొడ్యూసర్, సూపర్ డూపర్ హిట్ ప్రొడ్యూసర్ అయిపోయారు. సో రాజ్ గారు వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్, గట్టిగా చెప్పట్లండి. నందిని నర్సింగ్ హోమ్ ఫస్ట్ సాంగ్ లాంచ్, ఆనెస్ట్లీ అండి ఐ హోల్ హార్టెడ్లీ లవ్డ్ దిస్ సాంగ్. చాలా మెలోడియస్గా ఉంది, అచ్చు మ్యూజిక్ ఈజ్ రియలీ మైండ్ బ్లోయింగ్. అండ్ నవీన్ ఐఎమ్ షూర్ దెర్ ఇస్ సంథింగ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్. చాలా బాగుంది. అండ్ నా బిడ్డలు అంటేవాడు నవీన్, నరేష్ గారు నా గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ లాస్ట్ 20-25 ఇయర్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ హిమ్. నవీన్ ఐ డోంట్ నో వెదర్ ఈ స్టిల్ ఇయర్. ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్, నిర్మాతలందరికీ అండ్ డైరెక్టర్స్కి, ద హోల్ టీమ్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ ప్రివిలేజ్ టు బి హియర్, థ్యాంక్ యూ సో మచ్. పాట విన్నాము, మరి ఇంకా రాజు రాలేదేంటి? ఇంకా ఎవరు రాలేదు? రాజు రావట్లేదు ఇంకా. వస్తారు, రాజుగారు వస్తారు, మహేష్ బాబు గారు వస్తారు, అలాగే మా డాక్టర్ విజయకృష్ణ గారు కూడా వస్తారు. కానీ మనం ఇప్పుడు శేఖర్ చంద్ర గారు కంపోజ్ చేసిన సెకండ్ సాంగ్ లాంచ్ కి వెళ్ళిపోదాం. ఎస్, శేఖర్ చంద్ర గారు కేవలం మన ప్రొడ్యూసర్స్ తో ఉన్న ఒక మంచి రిలేషన్ తో, నేను కూడా ఒక మంచి పాట ఇవ్వాలి మన నవీన్ కి అనేటువంటి ఆలోచనతో ఒకే ఒక్క సాంగ్ ఈ సినిమాలో చేయడం జరిగింది. సో ఆ సాంగ్ ని ఇప్పుడు మనం వినబోతున్నాము. ఆ సాంగ్ ని లాంచ్ చేయడానికి రీసెంట్ గా ఇది యూత్ యాంథమ్ అయిపోయింది. యూత్ కంటే ప్రతి ఒక్కరు పాడుతున్నారు. ముసలులు కూడా, మొన్న ఎవరు పక్కింటికి పోతే ఒక ముసలైన ఆ ముసలావిడిని చూసుకొని అంటే అంత ఫేమస్ అయిపోయింది ఆ పాట. ఆ పాట కంపోజ్ చేసింది అఫ్ కోర్స్ నిర్మలా కాన్వెంట్ రోషన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్. ఎస్, కోటి గారి అబ్బాయి. సో పుత్రోత్సాహంతో ఉన్నారు ప్రెసెంట్ కోటి గారు. మరి సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మన సుస్వరాల కోటి గారిని. కల్తీ సాంగ్ ఆడియో రిలీజ్. చాలా బాగుంది సాంగ్, వినగానే మీరందరూ మంచి ఊపులో, మంచి బీట్ ఉన్న సాంగ్. సూపర్ స్టార్ కృష్ణ గారి వారే మమ్మల్ని ఫస్ట్ సినిమా ఫీల్డ్కి ఇంట్రడ్యూస్ చేశారు. నా పిలుపే ప్రపంచం అనే సినిమా ద్వారా రాజ్ కోటిగా ఫస్ట్ సినిమా మాకు ఒక సూపర్ స్టార్ సినిమా చేయడం మాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు మా నవీన్ విజయ్ కృష్ణ, అంటే మా నరేష్, మేమిద్దరు చైల్డ్ ఫ్రెండ్స్ అనమాట. చిన్నటి నుండి చాలా ఫ్రెండ్లీగా బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళం. అలాగే విజయనిర్మల గారు దర్శకత్వంలో కూడా నేను ఎన్నో సినిమాలు మ్యూజిక్ డైరెక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా నవీన్ని బ్లెస్ చేయడానికి నందిని నర్సింగ్ హోమ్ సినిమా. నో డౌట్ అచ్చు చాలా మంచి కంపోజర్ అయినా, అంతకుముందు తను చేసిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్. ఫస్ట్ సాంగ్ వినగానే అనిపించింది ఈ సినిమా ఆడియో మంచి పెద్ద హిట్ అవుద్దని, అలాగే సినిమా కూడా చక్కగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా నవీన్ విజయకృష్ణని దీవిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఇంకా థర్డ్ సాంగ్ లాంచ్ కి వెళ్ళిపోదాము. మరి అచ్చు గారి సంగీతంలో
వస్తున్నటువంటి ఈ పాటని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ది సెన్సేషనల్ సూపర్ డూపర్ డైరెక్టర్ బి గోపాల్ గారు అండ్ అలాంగ్ విత్ హిమ్ ఒక్కడు లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ ని మహేష్ గారితో నిర్మించిన ప్రొడ్యూసర్ గౌరవనీయులు ఎంఎస్ రాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము Do the honors, sir. Third song, Launch. సూపర్ స్టార్ కృష్ణ గారికి విజయ నిర్మాల్ గారికి ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం మహేష్ బాబు కూడా వచ్చాడు చాలా సంతోషం నరేష్ గారంటే నాకు చాలా ఇష్టం చాలా మంచి ఆర్టిస్టు నేను కూడా మా నరేష్ గారితో రెండు సినిమాలు చేశాను నాకు మంచి ఫ్రెండు మా నరేష్ గారి అబ్బాయి నవీన్ నందిని నర్సింగ్ హోమ్ సినిమా చేస్తున్నాడు ఫస్ట్ సినిమా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మా నరేష్ గారి అబ్బాయి నవీన్ మంచి హీరో అవ్వాలి చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ టీమ్ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే పాటలన్నీ కూడా ఒక్కళ్ళే రాయడం జరిగింది రెహమాన్ గారు సింగిల్ కార్డ్ ఈ సినిమాకి సో కొన్ని పాటలు మనం వినేసాము నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఈయన నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే కృష్ణ గారు ఈ డైరెక్టర్ కాంబినేషన్ అంటే ఎన్నో హిట్లు ఉన్నాయి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి yes సో వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము గౌరవనీయులు కోదండ రామరెడ్డి గారిని సార్ ప్లీజ్ వెల్కమ్ ఫోర్త్ సాంగ్ లాంచ్ నరేష్ గారి అబ్బాయి నవీన్ విజయ నిర్మల్ గారి మనవడు నవీన్ నందిని నర్సింగ్ హోమ్ సినిమాలో హీరోగా చేస్తున్నాడు సో వాళ్ళ నాయనమ్మలాగా వాళ్ళ ఫాదర్లాగా మంచి పేరు తెచ్చుకోవాలని మరిన్ని సినిమాలు తెచ్చుకో చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ కేరింతలు తోటి ఎప్పుడు తను ఉల్లాసంగా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా టీంకి డైరెక్టర్కి నా అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ ఫిఫ్త్ సాంగ్ లాంచ్ సో ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఇద్దరు యంగ్స్టర్స్ని ఇద్దరు సూపర్ డూపర్ హ్యాండ్సమ్ హీరోస్ని ఎస్ఎంఎస్ ప్రేమ కథ చిత్రం కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని మోసగాళ్ళకి మోసగాడు భలే మంచి రోజు ఇలా గ్రాడ్యువల్ గా తన సక్సెస్ గ్రాఫ్ ని పెంచుకుంటూ ముందుకెళ్తున్న హీరో సుధీర్ బాబు గారిని అలాగే వారితో పాటు ఆయనతో పాటు రీసెంట్ గా ఐ మీన్ సుప్రీం అనే సూపర్ డూపర్ హిట్ రీసెంట్ గా తిక్క అనే సూపర్ డూపర్ హిట్ అందించిన సాయిధరం తేజ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సాయిధరం తేజ్ గారు అండ్ సుధీర్ బాబు గారు ప్లీజ్ వెల్కమ్ సార్ ఫిఫ్త్ సాంగ్ లాంచ్ అందరు నమస్కారం నేను సినిమాల్లోకి రాకముందల నుంచి నేను సినిమాల్లోకి వద్దామన్న ఆలోచన రాకముందలే నవీన్ చూసినప్పుడు నవీన్ సినిమాల్లోకి రావాల్సి ఉంది సో అప్పటి నుంచి కష్టపడుతూ వచ్చాడు నేను ఒక పాయింట్ అయిన తర్వాత అబ్బా ఏంటి ఇంకెప్పుడు రా బాబు సినిమా అని చెప్పి నేను సినిమా చేస్తాను ఒకటి కానీ తను ఫుల్గా రెడీ అయ్యే వరకు మాత్రం చేయలేదు సో ఫుల్గా రెడీ అయ్యి
చూసిన తర్వాత వచ్చిన సినిమా ఇది. సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ నవీన్, డెఫినెట్గా హిట్ అవుద్ది. ఇప్పుడు ఏదైనా డైరెక్టర్కి రెండు కళ్ళు అంటారు, ఒకటి కెమెరామెన్, ఒక ఎడిటర్. ఎడిటర్ కళ్ళు నువ్వే అనమాట. సో ఇంకా ఇంకా యాక్టింగ్ సైడ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది నీకు, డెఫినెట్గా డౌటే లేకుండా సక్సెస్ అవుతావు. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. సాయిధరం తేజ్ గారు వచ్చేసి అందరికీ నమస్కారాలు అండి. అలాగే కృష్ణ గారికి, విజయనర్మల గారికి, మహేష్ గారికి, త్రివికం గారికి, నరేష్ గారికి అందరికీ నమస్కారాలు. నవీన్ నా బెస్ట్ ఫ్రెండ్ అండి. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాం. ఒకే ట్యూషన్ టీచర్ తనులు కూడా తిన్నాం ఇద్దరం. ఒకే ప్లేట్లో దోస్త్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇద్దరం కలిసి సినిమాల్లో ఇండస్ట్రీలో చేస్తాం. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ నవీన్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ కొత్త సినిమా స్టార్ట్ అయింది అండ్ జర్నీ స్టార్ట్ అయింది ఇది మీ సినిమా ఇండస్ట్రీ. సో కొత్త చాప్టర్, విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ అలాగే మీకు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ మా ఫ్రెండ్ అండి అచ్చు అని. మేము ముద్దుగా వాడిని కోకోనట్ అని పిలుస్తాం. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. డూ వెల్, ప్లీజ్ కీప్ అప్ యువర్ ఫాదర్స్ నేమ్. అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ కృష్ణ కిషోర్ గారికి అండ్ భిక్షం గారికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఎస్, సినిమా రిలీజ్ కాకముందే హీ లుక్స్ లైక్ అ కంప్లీట్ హీరో. అండ్ నాకు నవీన్ విజయ కృష్ణలో నచ్చింది ఆ కళ్ళు, ఆ ఇంటెన్ సైజ్. అంటే ఒక మాస్ హీరోకి అండ్ క్లాస్ హీరోకి కావాల్సిన కళ్ళు ఉన్నాయి. నీకే నచ్చింది? ఏమో ఆయన హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా అనిపించింది. హెయిర్ స్టైల్ బాగా నచ్చింది. ఇస్ అ కంప్లీట్ ప్యాకేజ్. చూద్దాం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. yes, సో సినిమా త్వరలోనే రాబోతోంది. ఆడియో ఇప్పుడు వింటున్నాము. అండ్ ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరి కోసము థియేట్రికల్ ట్రైలర్ ని చూపించబోతున్నాము, నందిని నర్సింగ్ హోమ్ సినిమా. అండ్ ఈ థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయవలసిందిగా ఒక అతడు చూసాము, సూపర్ డూపర్ హిట్ అని వావా అన్నాం. కలేజా చూసాం, సూపర్ హిట్ వావా అంటున్నావు. ఆయన మాటలు ఆలోచింపజేస్తాయి, ఆచరణలో పెడితే ఎన్నో ఎన్నో విజయాలను మనకు అందిస్తాయి. ప్రతి సినిమాకి ఆయన మాటలతో మన మనసులో ముద్రలు వేసుకుంటున్నా మాటల మాంత్రికుడు అని పిలుచుకునే గౌరవనీయులు త్రివిక్రమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము టు లాంచ్ ద థియేట్రికల్ ట్రైలర్. ట్రైలర్ లాంచ్. నందిని నర్సింగ్ హోమ్ ఇక్కడ అంతా క్షేమం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సార్, మీ మాటల్లో. అందరికి నమస్కారం. నవీన్ నాకు అతడు సినిమా టైంలో పరిచయం. ఫిల్మ్ఫేర్కి మాకు ఒక ట్రైలర్ కట్ చేయాలని అడిగితే అప్పుడు మేము నవీన్తో ఆ సినిమా ట్రైలర్ కట్ చేయించాం. వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ ఎడిటర్స్ సౌత్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్డ్ అని నవీన్ మీద నాకున్న గౌరవం నిజం చెప్పాలంటే. సో అతను హీరోగా కూడా జర్నీ స్టార్ట్ చేయబోతున్నాడని అందుకనే వచ్చాను ఈ ఫంక్షన్కి నేను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నవీన్, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, దర్శకుడికి, ఈ సినిమా నిర్మాతలకి అందరికీ నా శుభాకాంక్షలు. ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని, ఇంకా నువ్వు ఎన్నో సినిమాలు చేయాలని, ఎడిటర్గా దాదాపు రిటైర్మెంట్ తీసుకోవాలని ఎంతో బాధతో చెప్తూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. వి రిక్వెస్ట్ యూ టు స్టే ఆన్ స్టేజ్ ఫర్ ది యాక్చువల్ ఆడియో లాంచ్. మెయిన్ ఆడియో సిడి లాంచ్ చేసుకునే సమయం వచ్చేసింది. అండ్ వేదిక మీదకి ఆహ్వానిద్దాము తమ మనవణ్ణి ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన శ్రీమతి అండ్ శ్రీ విజయశేఖర్ గారిని స్వాగతం. అండ్ అలాంగ్ విత్ హిమ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. Yes, Krishna garu along with Vijay Nirmala garu stage mika Vijay Nirmala garu gurinchi cheppalante Telugu industry lo 44 cinemalu darshakatvam vahinchina ekeka mahila darshakuralu. So 2002 lo Guinness Book of World Records sadincharu and 2008 lo industry ki tana andinchina sevalaki gaanu Raghupati Venkaiah Naidu award ni kuda andukunnaru. So Vijay Nirmala garini alage Krishna garini kuda vedik mediki ravalsindiga aahvanistunnamu. Sadara swagatham sir.
సోదర సోదరి మండలకు మహేష్ బాబు అభిమానులకు చాలా సంతోషం మీ అభిమానం ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చి నవీన్ ని ఆశీర్వదించినందుకు చాలా థాంక్స్ నవీన్ ఆర్టిస్ట్ హీరోవే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా టెక్నీషియన్ అవ్వాలనుకున్నాడు తను మంచి ఎడిటర్ అయ్యాడు మోహన్ బాబుకు కూడా ఆయనకు కూడా నవీన్ ఎడిట్ చేస్తే నా సినిమా బాగుంటుందని నన్ను రిక్వెస్ట్ చేస్తుంటారు ఆయన నేను అన్నాను అది తెరగనక జాబు తెరవక ముందు రావాలి అని చెప్పి అన్ని విధాలా రెడీ చేసి ఈరోజు ఈరోజు ఈ సినిమాలో యాక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది నిర్మాత గారికి డైరెక్టర్ గారికి అలాగే టీంకి అందరికి కూడా నా కృతజ్ఞతలు సాల్ హ్యాపీ 50 సంవత్సరాల క్రితం నేను తేనె మనసులో యాక్ట్ చేసినప్పుడు మమ్మల్ని హీరోగా బుక్ చేసి అందరూ కొత్త వాళ్ళతో సినిమా తీసి సుబ్బారావు గారు సక్సెస్ఫుల్గా సినిమా తీశారు మేము ఫస్ట్ యాక్ట్ చేసినప్పుడు మాకు ఏమీ తెలియదు బుక్ చేశారంటే బుక్ చేసినాక ఎలా మాట్లాడాలి ఎలా కూర్చోవాలి ఎలా నుంచోవాలి ఎలా డ్యాన్స్ చేయాలి ఎలా ఫైట్ చేయాలి ఇవన్నీ 4-5 నెలలు శ్రమపడి మాకందరికీ నేర్పి ఆ సినిమా తీశారు ఇప్పుడు వచ్చే జనరేషను 2-3 సంవత్సరాలు కృషి చేసి అన్నీ నేర్చుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్టులుగానే ఇంట్రడ్యూస్ అవుతున్న జనరేషన్ ఇది అందరిలాగే నవీన్ కూడా డ్యాన్స్ ఫుల్గా నేర్చుకున్నాడు ఫైట్ నేర్చుకున్నాడు వైజాగ్ వెళ్ళి సత్యమూర్తి గారి దగ్గర డైలాగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు అతను ఎంత మంచి టెక్నీషియను అంత మంచి ఆర్టిస్ట్ కూడా డెఫినెట్గా మీ అందరి ఆశీర్వచనాలు నవీన్కి ఉండాలని నవీన్ సక్సెస్ఫుల్ హీరోగా సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ సినిమా తీసిన నిర్మాతలకు దర్శకులకు మిగతా టెక్నీషియన్స్ అందరికీ కూడా నా అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్ 2 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు నేను ఒక ఫోటో తీశాను వాడిని ఒంటి మీద కూర్చోబెట్టుకుని ఆ ఫోటో చూస్తుంటే నిండు చంద్రుడిలా ఉన్నాడు ఆ రోజు తండ్రిగా నాకు అనిపించింది వీడు ఎప్పుడన్నా హీరో అయితే బాగుండని అనుకోకుండా ఎడిటర్ అయ్యాడు సరే మంచి టెక్నీషియన్గా పేరు తెచ్చుకున్నాడు సడన్గా వచ్చి నేను యాక్ట్ అవుదాం అనుకున్నప్పుడు ఒక క్షణం భయపడ్డాను నిజంగా పెద్దల ప్రోత్సాహం వాళ్ళ నాయనమ్మ కళ పెద్దల ప్రోత్సాహం మీ అందరి అభిమానం అన్నిటికంటే ముందు నాకు అనిల్ తీసుకొచ్చాడు ఈ సినిమాని పరిచయం చేశారు భిక్షమ్ అండ్ కిషోర్ ఇద్దరు గొప్ప మంచి ప్రొడ్యూసర్ని ఫస్ట్ సిట్టింగ్లో నవీన్ ఓకే చేశాడు ఈ కథని ఆ రోజే అనుకున్నాను ఇది ఒక మంచి సినిమా అవుతుందని ఆర్టిస్టులు ఫోన్ చేశారు అద్భుతమైన సినిమా ఇది పెద్ద హిట్ అవుతుందని ఒక విషయం ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను సెన్సార్ సర్టిఫికేట్కి ఎంత వాల్యూ ఉందో దిల్ రాజ్ జడ్జిమెంట్కి అంత వాల్యూ ఉంది దిల్ రాజ్ సినిమా చూసి ఎలా ఉందంటే సినిమా చాలా బాగుంది లాస్ట్ 30 మినిట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పడం అనేది పెద్ద ప్లస్ అని నేను అనుకుంటున్నాను ఫ్యాన్స్ ఎంత ఎదురు చూస్తున్నారు 3వ తరం మంచి నిర్మాతలు మా దర్శకులు వెయిట్ అంతా కూడా స్క్రీన్ మీద కనబడుతుంది అద్భుతమైన రైటరు డైరెక్టర్ మంచి హీరోయిన్ నిత్యా శ్రేయ ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు మంచి టీమ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఐ థ్యాంక్ మహేష్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ బ్లెస్సింగ్ మై సన్ విత్ హిస్ గోల్డెన్ హ్యాండ్స్ ఐ థ్యాంక్ త్రివిక్రమ్ గారు ఫర్ బ్లెస్సింగ్ నవీన్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్
నవీన్స్ బెస్ట్ ఫ్రెండ్. నవీన్కి ఒక్క విషయంలో నేను ఈర్ష, అంత మంచి బెస్ట్ ఫ్రెండ్ నాకు లేదండి. సాయిధారం తేజ్ లాగా అద్భుతమైన ఫ్రెండ్షిప్. ఈ రోజున మా అందరి కళలు, నిర్మాతల కళలు నిజం చేసి సక్సెస్ చేసి మరొక మంచి స్టార్ని లాంచ్ చేయాల్సిందిగా మీ అందరికీ రెండు చేతులు ఎత్తి మొక్కుతూ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. కృష్ణ గారికి, విజయ నిర్మాణ గారికి, మహేష్ బాబు గారికి థ్యాంక్స్ అలాట్. ఇది నా ఫస్ట్ మూవీ అండి. నా ఫస్ట్ మూవీకే మహేష్ గారు వచ్చి ఆడియో రిలీజ్ చేశారు. నేను లైఫ్లో మర్చిపోలేని రోజు. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. సినిమా చేద్దాం అనగానే భిక్షన్ గారు చేద్దామని నా వెనువెంటే ఉండి నన్ను ముందు నడిపించారు. మంచి కథ కోసం గిరి గారి దగ్గరికి, గిరి మా అన్నయ్యే, సో మా అన్నయ్య దగ్గరికి వెళ్తే మా అన్నయ్య చాలా మంచి కథ ఇచ్చాడు, చాలా అద్భుతంగా తీశాడు. గిరికి మంచి టీం దొరికింది, ఆ టీంతో చాలా మంచి ప్రయత్నం చేశాము. అందరినీ ఫ్యాన్స్ అందరినీ, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికి కూడా ఇది మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ కూడా మా నవీన్ దీవించాలి, ఆయనకు పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మహేష్ బాబు గారు, థ్యాంక్స్ అలాట్. చాలా ఎగ్జైట్గా ఉంది, ఇంత హ్యూజ్ క్రౌడ్, మళ్ళీ ఇంత సూపర్ సూపర్ చీఫ్ గెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విజయ నిర్మల గారికి, కృష్ణ గారికి, త్రివిక్రమ్ గారికి అండ్ సూపర్ స్టార్ మహేష్ గారికి, ధరమ్ తేజ్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ నాకు ఈ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్ రాధాకిషోర్ గారు అండ్ భిక్షమయ్య గారికి చాలా థ్యాంక్స్. అండ్ దెన్ డైరెక్టర్ గిరి గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ రోల్ అండి ఈ మూవీలో. దెన్ మై కోస్టార్ నవీన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ ఎ సూపర్ ఫ్రెండ్లీ అండ్ సూపర్ టాకిటివ్. ఇట్ వాస్ సో గుడ్ టు వర్క్ విత్ యూ. ఆల్ ది బెస్ట్ నవీన్. అండ్ అందరూ తప్పకుండా మూవీ చూడండి. మీ అందరి సపోర్ట్ నాకు, నవీన్కి, నిత్యాకి, అందరికీ అవసరం. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా ధన్యవాదం. ఫస్ట్లీ మా సినిమాకి ఇంకా మాకు అందరికీ ఆశీస్సులు ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారికి, విజయ నిర్మ మ్యామ్కి చాలా ధన్యవాదాలు. ఈ సాయంత్రం మా సినిమాకి సపోర్ట్ చేయడానికి సమయం తీసుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. Sai Dharam Tej, thank you for coming. I know Naveen didn't give you a choice, so you kind of had to be here. Sudhir Babu, thank you so much for coming. Trivikram Srinivas Garu, thank you so much for being here on this special night. I want to thank my parents for supporting me no matter what I do. I love you guys. I've had the pleasure of working with really talented people. Bhiksham sir, Nandakishore sir, thank you for this opportunity. Giri sir, thank you for pushing me forward. Shiva sir, thank you for making this film look so good. And the man of the hour, Achu, you did a fab job. Nenu fan ayanu, I know andru fans, they are all here. So thank you so much for that. Any technicians, assistants, stylists, all of you, without you this film is not possible. Thank you so, so, so much. And fans, mee assistlu lenide cinema undudu, success undudu. So thank you for coming. Thank you for your love, your support, your encouragement. And please watch our film in the theater. Thank you so much. Thank you, Nitya. Thank you so much. And Mahesh Garu, alage Naveen Garu, Chetul Midga, Surya Pet, Apoorva Padhila, Paatishala Variki, Check Pradhanam Jarugutondi. So Mahesh Garu, alage Naveen Garu, Nigoda join us in the request chestunnamu to present the check. Handicap Pillal Kosam, Surya Pet. Andariki Namaskaram. నాకు ఎప్పుడు అటు ఉండడం అలవాటు, ఇప్పటివరకు ఇటు సైడ్ వస్తుంటే ఎలా ఉంటుందో తెలీదు. ఈ వైడ్ యాంగిల్లో చూస్తుంటే ఇప్పుడు అర్థమైంది ఆ ఎనర్జీ ఏంటో. ఈరోజు వచ్చిన ముఖ్య అతిథులు త్రివిక్రమ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సాయిధర్మ తేజ్ ఆడు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి స్నేహితులం, క్లాస్ టీచర్ దగ్గర నుంచి లైఫ్లో ఒకేలా దెబ్బలు లేని బయకొచ్చాం, అలాగే ఆనందాలు కూడా పంచుకున్నాం.
సుధీర్ బాబుకి చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ సుధీర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మహేష్ అన్న. మహేష్ అన్న అతని బిజీ స్కెడ్యూల్ ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఈరోజు టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మహేష్ అన్న. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. మీరంటే చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టం. మీరు ఇంటికి వెళ్ళేవాడిని అండి, చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చేవారు రోజు వెళ్ళేవాడిని, నాకు ఇప్పుడు గుర్తుకుంది. అలాగే మహేష్ అన్న ఫస్ట్ సినిమా నుంచి ప్రతి సినిమా ఫాలో అవుతూ వస్తున్నాను ఒకటి మిస్ అవ్వకుండా. సో వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్ ఆల్సో. అలాగే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు సినిమాలు అంటే మా ప్రివ్యూ థియేటర్ విజయకృష్ణ మూవీస్ చెన్నైలో ఉండేది. నాన్నగారి సినిమాలు, తాతగారి సినిమాలు, నానమ్మ గారి సినిమాలు ఇవే చూస్తూ పెరిగాను. మూవీకి రావడానికి మూల కారణం ఆ ఇన్స్పిరేషన్ నాకు వాళ్ళ సినిమాలే. సో ఈరోజు ఇక్కడ నేను ఉన్నానంటే కారణం అది మా డాడీ నానమ్మ గారు, కృష్ణ గారు, మహేష్ అన్న. ఐ లవ్ యూ డాడ్. మీకు నేను జీవితకాలం రుణపడిపోయి ఉంటాను. అండ్ సినిమా విషయానికి వస్తే మా డైరెక్టర్ గిరి గారు అండి, డైరెక్టర్ గిరి గారు చూడడానికి చాలా సున్నితంగా చాలా సెన్సిటివ్గా చాక్లెట్ లాగా ఉంటారు ఆయన, బట్ ద సేమ్ చాలా మంచి పర్సన్, వెరీ ఫెంటాస్టిక్ రైటర్ అండి. అండ్ అద్భుతంగా తీశారు సినిమా. ఐఎమ్ సో హ్యాపీ. జనరల్లీ ఫస్ట్ సినిమా అంటే అందరికీ ఒక ప్రయారిటీ, ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, ఇలా ఉండాలి అలా ఉండాలని. ఎటువంటి లేకుండా ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడే అసలు ఇంకా ఐ వాజ్ మెస్మరైజ్డ్. సో కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాం, ఇవాళ పూర్తి చేసుకున్నాం, విజయవంతంగా సాగుతుంది ఈ సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ కిషోర్ గారు, భిక్షం గారు, వాళ్ళు నాలాంటి వాళ్ళే పాపం, చాలా కష్టపడతారు ఈ సినిమాని ఎట్టు ఏ ఎలాగైనా కాంప్రమైజ్ అవ్వకుండా తీయాలని డిసైడ్ అయ్యి ఇంత మంచి అద్భుతమైన అవుట్పుట్ మీరు చూశారు చాలా మంచి క్వాలిటీతో. నన్ను నమ్మి నన్ను ఓకే అని చెప్పడానికి చాలా థ్యాంక్స్ అండి. భిక్షం గారు చాలా థ్యాంక్స్. వాళ్ళకి ఫ్యూచర్లో చాలా బిజీ అవుతారని నేను కోరుకుంటున్నాను. నాతో చేయడానికి కూడా టైం ఉండకూడదని బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. యా అండ్ ఇవాళ టెంపరీ హీరో ఆఫ్ ద డే అచ్చు ఉన్నాడు మా ఫ్రెండ్ చెప్పినట్టు కోకోనట్ అని పిలుస్తాం, అది కరెక్టే, కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీరు. సో నేను మీకు తెలుసు అనే సినిమా అప్పుడు కలిసాం, 9 ఏళ్ళకి మా ఇద్దరికి బాగా ఫ్రెండ్స్. సో ఎటువంటి టైం కన్స్ట్రెయింట్ లేకుండా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మంచి ట్రాక్స్, అద్భుతమైన ఆడియో ఇచ్చినందుకు రియలీ థ్యాంక్స్. బిజినెస్ ఇస్ బిజినెసే, బట్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ అచ్చు. థ్యాంక్స్ ఫర్ యర్ మ్యూజిక్ డా, ఇట్స్ అ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ మా కోస్టార్స్ దే ఆర్ రియలీ కోఆపరేటివ్, వెరీ వెరీ కోఆపరేటివ్, వెరీ టాలెంటెడ్. శ్రావ్య థ్యాంక్స్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ద స్వీటెస్ట్ పర్సన్. అండ్ నిత్య, నిత్య ఈజ్ అ వెరీ పాజిటివ్ హ్యూమన్ బీయింగ్. సెట్కి వచ్చేసరికి అందరూ నవ్విస్తుంటుంది. షీఈస్ అ రియలీ గుడ్ క్యారెక్టర్. ఓకే, మీరందరూ ఇంపేషెంట్ అవుతున్నారని అర్థమైంది, సారీ. మహేష్ అన్నకి ఇచ్చేస్తాను, 5 మినిట్స్లో ఇచ్చేస్తాను. మళ్ళీ ఛాన్స్ నాకు రాదు మళ్ళీ మాట్లాడడానికి సెకండ్ టైం, కొంచెం ఇబ్బంది, మన తర్వాత కూడా మాట్లాడుకుందాం. సో అందరు ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరినీ, దాసరి శివేంద్ర గారు, ఫెంటాస్టిక్ కెమెరామెన్, చూస్తున్నారు మీరు లవ్లీ అవుట్పుట్, చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఐ హోప్ హీ ఆల్సో సక్సెస్ఫుల్లీ. అండ్ మా కుటుంబ సభ్యులకి, నా స్నేహితులకి, అందుకు నేను జన్మతో రుణపడిపోయి ఉంటాను. మెయిన్గా ఫ్యాన్స్ చెప్తాను వస్తున్నాను, ఫ్రాంక్గా చెప్తాను అండి, ఓపెన్గా మాట్లాడుకుందాం. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఇప్పటివరకు ఇంకా రిలీజ్ అవ్వలే ఉండే, టీజర్ బయట వచ్చింది, బట్ ఎవర్ సిన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి నాకు మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ, మీ దగ్గర నుంచి వచ్చిన విషెస్ కానీ నేను ఫ్రాంక్ ఎక్స్పెక్ట్ చేయలేదండి, డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇంత లవ్ నాకు, నాకు నిద్ర కూడా లేకుండా మెసేజ్లు పడుతున్న పెట్టుతూ నాకు నిద్ర పోవాలని కూడా అనిపించలేదు. అండ్ ఐ నో హౌ ఇంపార్టెంట్ ఫ్యాన్స్ ఆర్ టు యాక్టర్స్ అండ్ స్టార్స్ టు దే స్టార్డమ్స్ అండ్ ఇప్పుడు అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. నాకు టైం వచ్చినప్పుడు ఇంకా మాట్లాడతాను. ఇప్పుడు అందరికీ నమస్కారం.
అదే ముందుగా ఐ విష్ నరేష్ గారు ఆల్ ద బెస్ట్. చాలా ప్రౌడ్గా ఉన్నారు సార్ మీరు ఇవాళ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు నవీన్ చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, బట్ క్లోజ్గా ఇంటరాక్ట్ అయింది పోక్రి అతడు చేస్తున్నప్పుడు. అప్పుడు నవీన్ చాలా అసలు ఎక్స్ట్రాడినరీ ఎడిటర్ అప్పుడు. అండ్ పాటలు కానీ ఫైట్లు కానీ ఏమైనా కొత్తగా ఉండాలంటే నవీన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అప్పుడు. అండ్ అలా ఒక రెండు మూడు సార్లు నా సినిమాలో ఫైట్లు కూడా ఎడిట్ చేశాడు. అండ్ ఐ న్యూ దట్ హీ వాజ్ వెరీ వెరీ టాలెంటెడ్. బట్ ఒక ఎడిటర్గా ఉన్నప్పుడు నాలెడ్జ్ ఏంటంటే మనకి సినిమాలో మోస్ట్ డిఫికల్ట్ క్రాఫ్ట్ అనేది ఎడిటింగ్. సో ఆ ఎడిటింగ్ తెలిసినప్పుడు ఐ థింక్ ఎవ్రీథింగ్ ఎల్స్ బికమ్స్ ఈజీ. అండ్ సో అప్పుడు నేను మాటల్లో నవీన్ అడిగాను పెద్ద నాకేంటి ఏమవుదాం అనుకుంటున్నామని. అదే యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్న అన్నాడు. అంటే అప్పుడు నాకు జోక్ చేస్తున్నాడా సీరియస్గా ఉన్నాడా తెలియలేదు, ఎందుకంటే అప్పుడు చాలా బాగా లవ్గా ఉండేవాడు నవీన్. దెన్ ఐ మెట్ హిమ్ ఆఫ్టర్ ఇయర్. ఒక వన్ ఇయర్ తర్వాత కలిసినప్పుడు సన్నబట్టమే కాదు, హీ హ్యాడ్ అ సిక్స్ ప్యాక్. ఫోటోలు చూశాను ఫోన్లో. అంటే ఐ వాజ్ రియలీ షాక్డ్. అండ్ అది ఒక హార్డ్ వర్క్ డెడికేషన్ ఉంటే తప్ప అలా ఎవరు చేయలేరు. సో నేను ఎప్పుడు నమ్ముతాను మనం హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందని. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అలానే ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మహేష్. అభిమానులు అందరికీ కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. నరేష్ గారు మాకు నిజంగా నవీన్ ఇవ్వడం మా అదృష్టం. నిజంగా నవీన్ గారు కథ చెప్పినప్పుడు ఫస్ట్ సిట్టింగ్లో ఆయన ఓకే చేశారు మా కథని. తర్వాత ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు, నేను చెప్తున్నాను చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ క్లైమాక్స్లో ఒక సీన్ అండి, ఆయన చెప్తుంటే ఆయన చేస్తుంటే మేము చూస్తూ ఉండిపోయాం. అది మురారులో మహేష్ బాబు గారు గుర్తుకొచ్చారండి ఆ సీన్లో. డెఫినెట్గా ఆ సీను మహేష్ బాబు గారిని మళ్ళీ గుర్తు చేశారు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది మహేష్ బాబు గారికి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఈ సినిమా మంచి సినిమా అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ. కలిసి పెరిగాం, ఓకే ట్యూషన్ టీచర్ తనులు కూడా తిన్నాం ఇద్దరం. ఒకే ప్లేట్లో దోస్త నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇద్దరం కలిసి సినిమాల్లో ఇండస్ట్రీలు చేస్తాం. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ నవీన్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ కొత్త సినిమా స్టార్ట్ అయింది అండ్ జర్నీ స్టార్ట్ అయింది ఇది.